ప్రపంచంపై విరుచుకుపడుతున్న కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో భాగంగా భారతదేశం జనతా కర్ఫ్యూను పాటించి ఇవాటికి ఏడాది పూర్తయింది. మార్చి 22 ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత సంవత్సరం మార్చి 19 ప్రకటించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ చెప్పండి, కరోనా కారణంగా జనతా కర్ఫ్యూ విధించి ఏడాది కావిస్తుంది, మళ్లీ ఈ నేపథ్యంలోనే కరోనా సెకండ్ వేవ్ లో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి, దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుంది? అయితే దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైంది. ఇదంతా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ధృవీకరించారు. సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, మాస్కులు ధరించాలి, అలాగే టీకా వ్యాక్సినేషన్ ఇప్పటికీ పూర్తింది కాబట్టి టీకా కూడా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. మరి ఏమైనా సరే ఈ లాక్డౌన్ నుంచి కొంత రిలీజ్ వచ్చిన తర్వాత ప్రజల్లో కొంత నిర్లక్ష్యం పెరిగిపోయింది. మరి ఈ రోజు కానీ మనం కానీ కేసులు కానీ చూసుకున్నట్టుకైతే దేశవ్యాప్తంగా కూడా కొత్త కేసులు ప్రతి రోజు కూడా కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది. అంటే కరోనా స్టార్ట్ అయిన తర్వాత కేసుల సంఖ్య పెరిగి తగ్గడం ప్రారంభమైంది, పాజిటివ్ కేసుల సంఖ్య. ఇప్పుడు మళ్ళీ ఏడాది అవసరం దాదాపుగా కరోనా వచ్చి కరోనా లాక్డౌన్ గురించి మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతుంది. బయట విస్తృతిగా తిరగటం, ప్రజలు నిబంధనలు కోవిడ్ నిబంధనలు పాటించకపోవడమే ప్రధాన కారణమని కేంద్రం కూడా చెప్తుంది. ఇలా నిర్లక్ష్యం వహిస్తే చాలా ప్రమాదకరమైన ఘటనలు ఉంటాయని, దాన్ని చూడడానికి సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆరోగ్య శాఖ మంత్రి చెప్పడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పారు. మరి ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో లాక్డౌన్ విధించారు. మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలు, అలాగే ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో కూడా లాక్డౌన్ కొనసాగుతుంది, సంపూర్ణమైన లాక్డౌన్ కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల వరకు కఠిన వారిని లాక్డౌన్ ని పరిమితం చేయడం జరిగింది. మరి ప్రజలు కానీ అప్రమత్తం కాకపోతే ఇదే పరిస్థితి దేశవ్యాప్తంగా కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితి ఏర్పడితే ఆర్థికంగానూ దేశం నష్టపోయే అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రి హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పేసి కేంద్రం కోరుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.